వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయ రెబ్బలు 1/4 కిలో కారం 100 గ్రాములు నూనె ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు 50 గ్రాములు ఆవపిండి 2 స్పూన్లు తాలింపు గింజలు కరివేపాకు మెంతులు జీరా కలిపి పొడి చేసుకున్న పౌడర్ సార్ కరణ గారు వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా పెట్టేశారు చాలా సింపుల్ కదా ఒకటే పని వెల్లుల్లిపాయకి తొక్క తీయడం దీనికి మనకు రోటితో పని లేదు కదా రోటితో పని లేదండి చాలా ఈజీ హెల్త్ కి చాలా మంచిది అవును వెల్లుల్లిపాయని ఏదో ఒక రకంగా తినమని చెప్తున్నారు కదా మనం పచ్చడి అంటే ఊర పెట్టాలి ఎన్ని రోజులు ఇప్పుడు మనం చేయంగానే కూడా మనం వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇంకొకటి ఈ పచ్చడి బాలెంతలు ఉంటారు కదా వాళ్ళకి చాలా మంచిది మనకు కూడా మంచిదే అవును కాకపోతే ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ టైం లో పెడితేను బాడీలో వేడి క్రియేట్ చేస్తుంది గనుక ఆ టైం లో వాళ్ళకి వేడి కావాలి ఓహో బాలెంతలకి అందుకని ఈ పచ్చడి వేసుకోవచ్చు అందరము తినొచ్చు కాకపోతే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ వాడితే చాలా మంచిది చాలా మంచిది ఆయిల్ హీట్ ఎక్కింది కరణ గారు ముందుగా ఏం వేస్తారు మనం ఆవాలు వేసుకుందాం ప్రేమ అలాగే తర్వాత జీరా వేసుకుందాం ఓకే ఆవాలు చిట్పట్లాడుతున్నాయి తర్వాత వెంటనే మనం జీలకర్ర కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత మినపప్పు పచ్చిశనగపప్పు వేసేసి ఇప్పుడు మనం డైరెక్ట్ ఇవి వేసుకుందాం ఇది వెల్లుల్లిపాయలు చక్కగా నీట్ గా తొక్క తీసేసి పెట్టాం కదా పెట్టామండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం నూనెలో వేసుకుందాం ఇప్పుడు ఇది ఏమన్నా మెజర్మెంట్ ఉందా కరుణ గారు ఇంత ఇన్ని వెల్లుల్లిపాయలకి వెల్లుల్లిపాయలు 1/4 కేజీకి 100 గ్రామ్స్ కారము ఓకే 50 గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి 1/4 కిలో వెల్లుల్లిపాయలు తీసుకుంటే 100 గ్రాముల కారము అలాగే 50 గ్రాముల ఉప్పు వేసుకుంటే కరెక్ట్ లెక్క ఇంకెక్కువ టెన్షన్ పడక ఇంకా లెక్క కావాలంటే 1 కేజీ వెల్లుల్లిపాయలకి అద్దపావు కారం ఓకే అద్దపావు ఉప్పు ఈ పచ్చడి మీరు ట్రై చేశారా లేకపోతే ఎప్పటి నుంచో పడుతున్న పచ్చడేనా ఇది ఎప్పటి నుంచి పడుతున్న పచ్చడే అమ్మమ్మ గారు చేసేది బాగా ఓ అంత పాతకాలం పాతకాలం పచ్చడి ఓకే సో ఇప్పుడు మనమైతే 1/4 కిలో వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాము అవును దానికి తగ్గట్టు కారం 100 గ్రాములు ఉప్పు 50 గ్రాములు వేసుకో నూనె చూచాయిగా ఇట్లా నిండుగా ఉండాలి అంతే కదా వెల్లుల్లిపాయలు మునగాలి కొద్దిగా ఫ్రై అవుతే మనకి టేస్ట్ గా ఉంటాయి అన్నంలో మనం నంజుకుంటుంటే జర ఫ్రై అయినాయి అనుకోండి చాలా టేస్ట్ గా మంచిగా అనిపిస్తాయి మనం తింటా ఉంటే సో మనకి వెల్లుల్లిపాయ ఎంత వరకు వేయించాలి అంటే కొద్దిగా మనకు తెలియాల అందులో మనకి ఒక హాఫ్ వరకన్నా ఫ్రై కావాలి అంటే గుల్లగా తెలుస్తుందా మనకి వెల్లుల్లిపాయ వేగింది అన్నట్టు వేగింది అన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఓకే ఫస్ట్ వేస్తే అంత పేలుతుంది మళ్ళీ నల్లగైపోతుంది అందుకని కొంచెం వెల్లుల్లిపాయలు వేగాకే కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు బాగుంటుంది సో నిల్వ పచ్చళ్ళలో కరివేపాకు కూడా ఉంటుంది అయితే బాగా అది బాగా ఊరిన తర్వాత ఇంకా బాగుంటుందేమో కదా బాగుంటుంది మామూలుగా అన్ని పచ్చళ్ళలో మనం ఏదో కాస్త కొంత పులుపు వేస్తా ఉంటాం చింతపండుతో నిమ్మకాయ అవును కానీ ఇది అలా కాదు పులుపే ఉండదు అసలు ఓ పులుపు ఇష్టం లేని వాళ్ళు ఒక గెంత వేసి చక్కగా ఈ పచ్చడి చేసుకుంటారేమో తినొచ్చు ఓకే నెక్స్ట్ టైం వేస్తున్నారు నెక్స్ట్ పసుపు ఇవన్నీ చూచాయిగా వేసుకోవచ్చు కదా మనం పసుపు కరివేపాకు మన ఇష్టం మనం ఇష్టాన్ని బట్టి వేసుకోవడం తప్ప ఇంత వీటికి లెక్క అవసరం లేదు కానీ లేదు ఓకే అలాగే మనం ఇప్పుడు జీరాను
మెంతులు ఉంటాయి కదా, అవును మెంతులు, అవి వేయించి పొడి, అక్కడ ఇంట్లో వేయించి పొడి, జీరా మెంతులు ముందుగా మనం వేయించుకొని పొడి చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఆ పొడి కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా వేసేసుకోవాలి. మనం మామూలుగా పచ్చళ్ళన్ని కాస్త నిల్వ ఉండాలంటే ఆవల పొడి వేస్తాం కదా, అవును ఆవపిండి, ఆవపిండి వేయాలి, కంపల్సరీగా వేయాలి. మనం మరీ ఎక్కువగా వేసుకోకుండా గానీ 1 స్పూన్ సరిపోతుంది. అలాగే సో ఆవపిండి వేసాము, వేసాము. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్రవీణ స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కారం, కొద్దిగా కారం కొద్దిగా చల్లారినంగా వేస్తే కొద్దిగా జస్ట్ నల్ల కాకుండా ఉంటుంది. ఓహో, ఇది ఒక చిట్కా, చిట్కా. సో మనం అయిపోయింది కదా అని వెంటనే ఉప్పు వేయగానే కారము అవన్నీ వేసాం అనుకోండి, పచ్చడి కాస్త నల్ప అవుతుంది, త్వరగా నల్లగా అయిపోద్దేమో. కొంచెం వేడి తగ్గాక మనము కారం వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం చల్లారింది, చల్లారింది. మనం ఇప్పుడు కారం వేసుకుందాం ప్రవీణ. అలాగే కారం తినేవాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే నేను మీడియం వేస్తాను. అంటే ఏదైనా ఇప్పుడు లెక్క కదా మనకి, ఇప్పుడు నిల్వ పచ్చడి అంటే లెక్కే కాబట్టి పావు కిలో అన్నప్పుడు 100 గ్రాములు కంపల్సరీ వేయాలి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, అదే అంతే అదే చెప్తున్నాను నేను. ఆ తర్వాత వాళ్ళు తినేదాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం గుజ్జులాగా ఒక రోజు ఒక అలా ఆగితే అయిపోతుందా, కొంచెం చిక్కగా ఎప్పుడు అవుతుంది? ఇలాగే ఉంటుంది, ఇదంతా ఆయిల్ కదా. ఓ, ఇట్లానే ఉంటుంది. ఓకే, కారం సరిపోయిందా, ఇంకొంచెం వేస్తున్నారా? ఇంకొద్దిగా వేస్తున్నాను ప్రవీణ. సో కారం ఉప్పు మనం వేసిన అన్ని బాగా కలిసేలాగా ఇలా పెట్టేసుకుని తినాలనుకుంటే వెంటనే తినొచ్చు, లేదా ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత వెంటనే తినొచ్చు, వెంటనే తినేయచ్చు. ఒక బౌల్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. సో నిల్వ పచ్చడిలో కూడా కరివేపాకు అవి వేసుకోవచ్చు, చక్కగా అలా పెట్టచ్చు అని చెప్పారు. బాగుంది, అంటే ఇలా వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా ఆవకాయ పచ్చడిలో దొరికితే చాలు తీసుకొని తింటాం కదా. మరి అందులో బాటిల్లో నుంచి తీసి ఏర్కొని ఏర్కొని వేసుకొని తింటాం. అవునవును, ఇప్పుడు అలా కాదు, మనం ఎన్ని తినాలంటే అన్ని తినేసి ఎన్ని కావాలంటే అలా తినచ్చు. సూపర్. అయితే వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయ రెబ్బలు 1 పావు కిలో, కారం 100 గ్రాములు, నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు 50 గ్రాములు, ఆవపిండి 2 స్పూన్లు, తాలింపు గింజలు, కరివేపాకు, మెంతులు, జీరా కలిపి పొడి చేసుకున్న పౌడర్. వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అందులోనే మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా వేగిని అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, వేయించి పెట్టుకున్న జీరా మెంతి పొడి, కొద్దిగా ఆవపిండి, 50 గ్రాములు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మనం కొలత ప్రకారం తీసుకున్న 100 గ్రాముల కారం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా బాగా కలిసిన తర్వాత ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సరిచేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి రెడీ.